చాలా సంతోషం అయ్యా భోజనం పెట్టించడానికి. ఏంటే మొన్నటి వరకు చంద్రబాబు అన్నయ్య ఉండేవాడు ఆయన. ఆయన ఉన్నంతసేపు మేము ఏ ఊరు వెళ్ళినా ఏ చుట్టాలని అడగకుండా ఎవరిని చేయి చాచకుండా 50లు 100లు ఇటు కొనుక్కోలేం కదా. అన్ని అన్న క్యాంటీన్లో 5 రూపాయలు ఇటు భోజనం చేసేవాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా భోజనం లేదు, 100లు ఉంటేనే వెళ్ళాలి లేతే లేదు. పేదోడి మీద ఏటమ్మా చూపించే ప్రతాపం? పేదోడు తిని రేషన్ మీద, పేదోడు తిని అన్న క్యాంటీన్ మీదనా? రేపు చూడండి బ్యాందీ షాపులు పేరుకి కట్టేస్తారు, అప్పుడు కడతాను వెనకాల కడుతుంటారే భూస్వాములు దొంగసారాలు కట్టని. అప్పుడు రోజు ఓల్డ్ ఖాళీలు ఉండవు హాస్పిటల్లో, రోడ్డు నిండా యాక్సిడెంట్లే కొట్టేసుకుని తాగేసి సరాలు తాగేసి అలా టాకిల్ మీద చూపించండి. పేదోడి మీద ఎందుకయ్యా రేషను, ఎందుకయ్యా అన్న క్యాంటీను? మా కాళ్ళు ఉన్నాయి, పేదరికం ఉంది కానీ కాళ్ళు చేతులు పడిపోలేదు. మేము నడిచి రాగాలం రేషన్ తీసుకోవడానికి, మాకు మనుషులు ఎందుకు? మా బిడ్డలకి ఇవాళ ముద్రలు పడవు బళ్ళోకి వెళ్ళి పిల్లలు. ఎన్నిసార్లు పోస్ట్ ఆఫీస్ ఎంక తిరగమంటావు, ఎన్నిసార్లు ఆఫీసులు చుట్టూ తిరగమంటావు? రేషన్ వాళ్ళు మాతో పడలేక వాళ్ళు కొట్లు మూసేస్తున్నారు. ఎందుకయ్యా నీకు న్యాయం? పీఠం కావాలనుకున్నావా, పదవి కావాలనుకున్నావా? ప్రజలు ఏలడం నేర్చుకోవాలి. నీ వయసు చిన్నోడివే కానీ బాగా వెళ్తావా నేసం ఓట్లు. మేమందరం వేస్తేనే నువ్వు గెలుసు, ఎవరు వేయకుండా గెలలేదు. గెలిచినోడివి ఇయ్యా పాటలు. ఆ పిల్లలు వేసారా? వాళ్ళు వచ్చి ఏలేస్తారా? వాళ్ళ అమ్మని తింటలేదా? వాళ్ళు భోజనం చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ముద్ర పడతలేదంట. ఎన్ని రేషన్ షాపులు తిరగవు, ఎన్ని పోస్ట్ ఆఫీసులు తిరగవు, రోడ్డు నిండిపోతుంది పోస్ట్ ఆఫీసులకి. ఎందుకయ్యా పేదోళ్ళ మీద చూపించే ప్రతాపం? పెద్ద పెద్ద దాంట్లో మీద చూపించు. అన్న క్యాంటీన్ ఏమైంది? అతను అతను అప్పే చేశాడో సొప్పే చేశాడో, మా కడుపు నింపాడా లేదా? అయ్యాల హాస్పిటల్కి వచ్చాం, హుసూరు మంది పోతున్నాం 100 లీటర్ తినలేక. ఇంతగా ఈ విషయం అర్థం చేసుకుని వెళ్తే చాలు. 5 ఏళ్ళు ఎలా చెప్తే 5 రోజులకే మేము తొప్పులు అట్టేసాం, 5 ఏళ్ళు చెప్తే అడుక్కుని తింటా పోతాం జనం. సామాన్యుల మీద చూపించొద్దు బాబు. మా ఉసురు తగులుతుంది, పేదోడు ఉసురు తగులుతుంది, మా కాళ్ళు చేతులు ఉన్నాయి, రేషన్ ఇంటికి రాకర్లేదు. మేము వెళ్ళి తెచ్చుకోగలం, మేము వెళ్ళి తెచ్చుకోగలం. నువ్వు దొంగసారాలు గాయించే పని ఉండదు. ఆ బ్యాందీ షాపులు తీసేయక్కర్లేదు, అక్కడ కట్టబడ్డవాడు అలవాటు. తాగు చెడుకుంటా కదా, ఇప్పుడు దానికి అలవాటు ఇచ్చి 500 పెళ్ళాలకి ఇవ్వడం మానేస్తాడు. ఇంకా ఖరీదైంది కింద అవుతాడు. ఇప్పుడు వరకు 500 ఇచ్చుకుంటున్నాడు, 200 దగ్గర తాగుతున్నాడు, 300 పెళ్ళానికి ఇస్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడు ఇంకా 100 ఇస్తాడు, ఉన్న 400 నువ్వు ఖరీదైంది షాపుల్లో ఇస్తావు కదా, అక్కడ ఉంటాడు. ఎందుకు ఏమి వెళ్తున్నావు? నీకు సీఎం పీట కావాలంతే, అంతేగాని ప్రజల బాధ వద్దు. పార్టీలు మార్చాం, మనుషులు మార్చాం, చిన్న వయసుడు వచ్చో ఏదో ఏలేస్తావు, చిన్న మనసు వస్తుంది అనుకున్నావు. నీకు కూడా రాజకీయం బుద్ధే వచ్చింది, నువ్వు అలాగే చేసుకొచ్చావు. బాగాలేదయ్యా, ఇది బాగాలేదు. ఒక్కసారి ఆలోచించు, ఆ రేషన్ విషయం ఆలోచించు, ఈ అన్న క్యాంటీన్ విషయం ఆలోచించు. ఇంకా ఎవరో అన్ని పేరు చెప్పి పెడుతున్నారు. మాకు అతను ఇతను అని దండేసేది ఎవరు లేరు. తినేసాం పోయాం ప్లేట్ టైప్ మేము, కానీ మా కడుపు చూడు.